Welcome back to the debate. Bhanu Prakash Reddy garu, namaste andi. Good evening. Namaste, Venkatakrishna. Ee varasa kesulu pettadanni BJP ela chustundi. Oka vaipu meeru adugutunna vaadiki samadhanam chepparu, meeru ese questionlaki reaction undadu, em undadu. Meeru adigina atanniti meeda akkada kesulu padutunayi. Ee idento ardham kavatla. Enti emanna cheptara? వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెత ఉందన్న. అంటే పొయ్యే కాలం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ఇంతకుముందు పట్టాభరణ చెప్పినట్టు ఏదో పిచ్చి పిచ్చిగా వివరిస్తారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న అవినీతి మీద మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఈ 4 సంవత్సరాలు ఏం చేశారన్నా, దాదాపు 4 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు ప్రతిపక్షాలు బెదిరించారనా, ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించి జైల్లో పెట్టాలని చెప్పారా, తద్వారా మీరు ఏదైనా లబ్ధి పొందాలనుకుంటున్నారా? మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని జైల్లో పెట్టినా, జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు రాసుకోండి, మీరు అధికారంలోకి వచ్చేది కళ మాత్రమే, కళగా మిగిలిపోతుంది. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీదరించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్, అప్పుల ప్రదేశ్, ఈరోజు కేసుల ప్రదేశ్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే కేసుల ప్రదేశ్ గా మారిపోయింది. ఎవరి మీద మాట్లాడినా కేసులు పెడతారు. నేను మా ఇంట్లో కూడా చెప్పానన్నా, ఏం భయపడద్దండి, తొందరలో మన మీద నా మీద కూడా కేసులు పెడతారు, జైలుకి కూడా పోయే ప్రమాదం ఉంటది, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, వారము 10 రోజులు నెల లోపల పోయి వస్తాము, మీరు ధైర్యంగా ఉండే నేను కూడా ఇంట్లో చెప్పాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ ఆలోచనతో వివరిస్తుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మీరు గమనించాలంటే, ఈ రోజు కాదనే ఇంకా చూడండి, ఇంకా విచ్చలవిడిగా వివరిస్తారు. ఈ రోజు మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, నాకు చాలా అభిమానం పోలీసులున్నా ఎవరున్నా, కానీ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సర్వీస్ గా మారిపోతా ఉంది. ఏం చేస్తున్నారండి? మీ IPS ట్రైనింగ్ లో ఏమి ఇచ్చారు మీకు? మీరు మీ మాన్యువల్స్ కానీ, మీ గైడ్ లైన్స్ కానీ మీరు ఫాలో అవరా? ఎవరు చెప్తే ఏం చెప్తే అది FIR గా నమోదు చేసి అరెస్ట్ చేసి చార్జ్ షీట్ రాస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో వెంకటకృష్ణ, రాబో రోజుల్లో ఈ అధికార పార్టీకి తోడుగా అండగా నీడగా ఉన్నటువంటి అధికారులందరూ మీరు కూడా జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. విచ్చలవిడిగా మీరు కానీ వివరిస్తే ఈరోజు అధికార పార్టీ, మీరు ప్రజల పక్షాన్ని ఉండండి, అధికార పక్ష కాదు. మీరు విచ్చలవిరిగా ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు వింటే రాబో రోజులు వాళ్ళంటే జైలుకి పోతారు. అధికార పార్టీ నాయకులు ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు. వీరు చేసినట్టు అవినీతి సాక్ష్యాధారాలతో పాటు ఖచ్చితంగా బయట వస్తాయి. ఈరోజు వీళ్ళేమో దాచిపెట్టాము అని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారి తీరుతుంది. అది అధికార పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ఆలీబాబా అరడజన్ దొంగలని చిన్నప్పుడు అనుకునేవాళ్ళు. ఈ రోజు అధికార పార్టీలో అందరూ దొంగలే అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఇది నిజమన్నా? ఈ రోజు ఒక్కసారి మీరు ప్రజల్లోకి వచ్చి చూస్తే శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, నాయకులు కానీ ఎక్కడ కనపడితే అక్కడ దోచుకుంటున్నారు, ఎక్కడ కనపడితే అక్కడ తినేస్తున్నారు. ప్రజలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తికి రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకి రక్షణ లేదు, దేవస్థానం భూములకి రక్షణ లేదు, వెంకటేశ్వర స్వామికే రక్షణ లేదన్న. ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిధుల్ని, ఖజానాన్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంక తొందరలో ఒక వారం 10 రోజులు ఒక అంటే ఒక రకంగా